మొట్టమొదటిసారిగా బాలయ్య గారు ఇటువంటి చిత్రానికి ఈ ఫంక్షన్కి పిలిస్తే వెంటనే ఒప్పుకొని మా మీద ఉన్న ప్రేమతోటి ఆయన నేను అడిగిన తక్షణమే అంటే ఆయనతో ఏదైనా 5 నిమిషాలే నేను అన్స్టాపబుల్కి ఆయన్ని పెట్టాలని చెప్పి ఐడియా వచ్చి ఆయనకి ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఇట్లాగా ఒక ఇది అనుకుంటున్నాం అన్స్టాపబుల్ అని ఆయన పేరు పెట్టారు అన్స్టాపబుల్ అప్పటికి టాక్ షో చేద్దామని అనుకుంటున్నాము అని ఫోన్ చేస్తే బాగానే ఉంటుంది టీంను పంపించండి అన్నారు టీంను పంపించాను మరుసటి రోజు ఆ టీంతో కాసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ చేసి ఆ థీమ్ అంతా బాగుంది మనం చేసేద్దాం మిగతా మనం మాట్లాడుకుందాం అయిపోయింది అంటే బాలయ్య గారు హీఈస్ ఎ నో నాన్సెన్స్ గాయ్ అంటే ఏమి దానికి మనం దానికి కొంచెం బిల్డప్ ఇవ్వాలి దానికి కొంచెం ఇది చేయాలి అట్లాంటివి ఏమి ఉండవు చాలా ప్లెయిన్ ఊర్వశివ రాక్షసు అని శిరీష్తో సినిమా తీశానండి మీరు చీఫ్ గెస్ట్గా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అట్లాగా మనడా కుర్రడా వెళ్ళిపోదాం అంతే అంటే అంత సింపుల్గా ఆయన అటువంటి సింపుల్ యాటిట్యూడ్కి మనం అందరం నిజంగా అభిమానులు అయి ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పడం కన్నా కూడా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్ అయ్యి చేస్తాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ చెప్తాను ఇప్పుడు సినిమా బాగా వచ్చింది చూడండి ఇది ప్రతి నిర్మాత చెప్పేదే నేను చెబుతున్నాను కాకపోతే ఈ నా దర్శకులు ఇక్కడికి వచ్చిన దర్శకులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను ఎప్పుడు కలిసి ఏదో ఒకటి ప్లానింగ్ చేస్తూ ఉంటాం వీళ్ళందరితోటి వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞత ఊర్వశివో రాక్షసివో అనే నా హీరోయిన్ రాక్షసితో పాటు అక్కడ మన ఇద్దరికీ తెలిసిన ఒక రాక్షసి శ్రీదేవి అని కూర్చుంది శ్రీదేవి నువ్వు లేచి నీ మొహం ఒకసారి అందరికీ చూపించవా అన్స్టాపబుల్ని మొత్తం మేనేజ్ చేస్తున్న చిన్న రాక్షసి రాకేష్ వెరీ రాకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ఏదో సినిమాలు చూసి ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా ఇతను బాగా చేయగలడని అప్పటి నుంచి గుర్తుపెట్టుకుని ఈ కథ నాకు దొరికినప్పుడు వెంటనే అది నువ్వు తీస్తే బాగుంటుందని తీసుకొచ్చాను థ్యాంక్ యూ మంచి డెలివరీ ఇచ్చావు నువ్వు తర్వాత భరద్వాజ గారు భరద్వాజ గారి దగ్గర నుంచి అంటే ఎంత డబాయించి మాట్లాడినా కొంతమంది అంటే ప్రేమ గౌరవం ఉంటుంది భరద్వాజని పిలిచి ఆ కథ చాలా బాగుంది కదా నువ్వు తీస్తానంటున్నావు నువ్వు తీక నేను తీస్తాను శిరీష్ని పెడితే ఈ సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని అనగానే భరద్వాజ ఆ స్క్రిప్ట్ అక్కడ పెట్టి సరే నువ్వేది అని చెప్పి ఆ బాధ్యతలు మన ధీరజ్కి ధీరజ్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మెరిటోరియస్ బాయ్ ధీరజ్ కమ్ హియర్ మనకి గీతార్ట్స్లో చాలా టాలెంట్ తోటి మనకి పైకి వస్తున్న ఒక ప్రొడ్యూసరు విష్ యూ ఆల్ ది బెస్ట్ ధీరజ్ యు ఆర్ గోయింగ్ టు కమ్ అప్ వెరీ మచ్ థ్యాంక్ యూ వీళ్ళందరికీ కాకుండా ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ దగ్గర కూర్చుని దీని గురించి బ్యాక్గ్రౌండ్లో కష్టపడుతూ బన్నీ వాసు అని ఒకడు ఉన్నాడు అతని ఫంక్షన్కి రావాయా అంటే ఎలాగా ఇక్కడ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది ఇది వదిలేసి ఎలా రాను అని చెప్పి అక్కడ ఉన్నాడు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో ఎంతో పనిచేశాడు అతను ఈ ముందుకు రాకుండా వెనక నుంచి పనిచేస్తూ ఉంటాడు అతనికి కూడా నేను మామూలుగా నా కొడుకు లాంటి వాడు చిన్న థ్యాంక్స్ చెప్తే బాగోదు శిరీష్ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ సినిమాలో శిరీష్ ఈజ్ ఎ గోల్డెన్ స్పూన్ సిల్వర్ మన జూబ్లీ హిల్స్ పర్ఫెక్ట్ బాయ్ వీడిని మిడిల్ క్లాస్ చేసి చూపించాలి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ అతను అంత సాఫిస్టికేషన్ తగ్గించి తను ఒక మధ్యతరగతి వాడిగా యాక్ట్ చేయడం అనేది అతనికి చాలా కష్టతరమైన పని కానీ ఒప్పించాడు అందులో ఇంతకు తప్పించి నేను ఈ సినిమా గురించి ఎక్కువ చెబితే బాగోదు
సినిమా బాగుంటుంది. అట్ ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలోంచి పుట్టిన సినిమా ఇది. అందువల్ల మంచి ఎంటర్టైనర్ ప్లస్ మీకు కావలసిన ఒక చాలా ఇన్డెప్త్ డిస్కషన్ ఉంది ఇందులో, దాని గురించి ఎక్కువ చెప్పను, మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య గారు, మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది